ఉందన చేయింది. అయితే మరి సినిమా పాటలు పెడతారా? నేను ఇది ఇది వాడదాం అనుకుంటున్నాను. ఎవరైనా సినిమా పాటలు అంటే మిమ్మల్ని కొట్టడం అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు యాంప్లిఫైర్ ఉంటుంది కదా, అది సిక్కుండా అక్కర్లే మనకి. వెళ్తానా దేవుడి కార్యక్రమం అని చెప్పి నువ్వు సినిమా పాటలు పెట్టకూడదు బావల సయ్య అంటే ఇంకా నేను బయలు కుయ్యగండి. ఏ మసీదులో అయినా సినిమా పాటలు వస్తాయా? చర్చిలో సినిమా పాటలు వస్తాయా? మరి నీకేం పోయేకాలం, చక్కగా అన్నమయ్య పాటలు వేయచ్చు, ఘనశాల గారి భౌతికత పెట్టచ్చు, చాగంటి గారి ప్రవర్తన పెట్టచ్చు, ఏం మాయరోగం మనకి? అవునా సినిమా పాటలు మాత్రం వేస్తే బాగుండదు, గవర్నమెంట్కి ఎలాగ బుద్ధి లేదు, మనకంటే బుద్ధి ఉండాలి కదా. అర్థమైందా? మీరు ఇంకేం కార్యక్రమాలు చేస్తారు అక్కడ? ఇంకా రోజు నా అన్నదానం ఆఖరి రోజు కదా, మొత్తం ఎన్ని రోజులు చేస్తారు కార్యక్రమం? 15 రోజులా? కాదురా 15 రోజులు ఏం చేస్తారు? ఒకటి చెప్పండి, 15 రోజులు ఒక రోజు ఏం చేస్తారు చెప్పండి? ఒక రోజు భజన, పద్దు వేలంపాట లాస్ట్ కదరా. తేనేటి విన్నాను అందరినీ కలుపుకోండి. అమాయకుల్లో ఉన్నారా విధాలు వీటిలో ఉంటాయి అవి పెడతాం అలా కాదు నాన్న. మనకి కావాల్సింది ఏంటండి, ఏమి చేస్తారంటే వినాయకుడి మొదటి రోజు పూజ చేస్తారు, అలాగే సాయంత్రం పూట ఉదయం పూట భక్తి పాటలు కంటిన్యూగా పెట్టాలి. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఉన్న పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ తీసుకొచ్చి మన మండపం దగ్గర కూర్చోబెట్టి ఇలా వినాయకుడి అసలు ఎలాగా వృత్తం మొత్తం అంతా చదివిస్తూ రోజుకు ఒక పాట కింద చేస్తూ ఆ సందు మొత్తం అందరు పిల్లలు అక్కడ పార్టిసిపేట్ చేయాలి. పిల్లలందరినీ గ్యాదర్ చేసి రోజు ఆల్తో గణపతి బాప్ప బోయా, నువ్వు చెప్పుకో, నువ్వు చెప్పండి, గణపతి బాప్ప బోయా సౌండ్ ఏది, గణపతి బాప్ప బోయా, గణపతి బాప్ప బోయా నీకు చెప్పించాలి. అలాగే వాళ్ళతో చెప్పండి అందరు హరే కృష్ణ హరే కృష్ణ, గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా 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 భారత్ మాతాకి జై. ఇలా చెప్పించాలి అంతేగాని తినేసి హాయ్ బ్రో అని హాయ్ బ్రో ఎగరేయడం కాదు వేధవల్లో. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి, గణపతి నవరాత్రులు బాగా చేయండి. ఎంత బాగున్నాడు అండి బొట్టు ఎడితే, లుక్ ఉందా లేదా? మరి ఇది ఎంత బాగున్నాడు, అందుకని బొట్టు లేకుండా బయటకు రాకుండా అలా పట్టుకో పట్టుకో సరిగా, నేను నొక్కకో పట్టుకో అదే నేను పాడు చేయకు అక్కర్లే అక్కర్లే తెస్తున్నాడు అడే మరీ వెళ్ళిపోతాడు. అరే బాగా గుర్తుపెట్టుకోండి, మొన్న విజయవాడ కోరంకిలో పిల్లలు వచ్చారు పెద్ద షాపులోకి, ఏం కొంటారు వీళ్ళు అనుకున్నా అందాకొచ్చారు వచ్చారు. అప్పుడు వాళ్ళని క్వశ్చన్ అడిగా ఏంటంటే కృష్ణుడు వాళ్ళ నాన్న పేరేంటి తెలియదు, నందుడు ఏంటి నందుడు, అదే షార్ట్ కట్లు ఏమన్నా నంద, వెరీ గుడ్ అదేనా కృష్ణుడు వాళ్ళ నాన్న పేరు నంద. మీకు కావాల్సింది చంద ఎస్సాడు అదైందా కృష్ణ వాళ్ళ నాన్న పేరు మీకు కావాల్సింది చంద, దానికోసం చేయాల్సింది తందా మిగిలేది బాగుందా ఇదిగో ఇందా ఇదెంత మొత్తం ఇంగ్లీష్ లో ఇది 520 సరిగా ఖర్చు పెట్టకపోతే అన్న ఇస్తాడు వేసేసాడు కూర్చో ఈ డబ్బులు వాళ్ళు ఇచ్చింది ఇది కూడా కలుపుకోండి అది 520 కార్డు దారి మీద ఉంది రాసేయండి నేను వస్తాను టైం అయిపోతున్నాను దిలీప్ హరే కృష్ణ మనం వెళ్తాం వాళ్ళు వాళ్ళు.